వి ఆల్ స్టార్టెడ్ విత్ రివిజన్ ప్లానర్. ఇప్పుడు మనం రివిజన్ స్టార్ట్ చేయబోతున్నాము. ఈ సిరీస్లో ఏంటంటే, ఇది మీకు ఫిబ్రవరి 1 నుంచి ఈ సిరీస్ అవైలబిలిటీలో ఉంటుంది. సో ఇందులో మీకు రివిజన్ ప్లాన్లో నుంచి మీకు ప్రతి ఒక్క టాపిక్ కవర్ అవుతుంది అండ్ నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ అవుతుంది ఎన్సీఆర్టీ బేసిస్లోనే. సో మీరు ఇక్కడ చూస్తున్న పిక్చర్ సీ హార్స్. సో సీ హార్స్ని హిప్పో క్యాంపస్ అంటాం. సో ప్రతి ఒక్క పాయింట్, ప్రతి ఒక్క వర్డ్, ఎన్సీఆర్టీ నుంచి మీకు వచ్చే క్వశ్చన్స్ మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేయబోతున్నాం. హిప్పో క్యాంపస్ అంటే సీ హార్స్. సో సీ హార్స్ ఈజ్ ఏ ట్రూ ఫిష్. ఇట్ విల్ కమ్స్ అండర్ ఆస్టియోఇక్టిస్. అండ్ వన్ మోర్ థింగ్ యూ రిమెంబర్, ఆస్టియోఇక్టిస్ ఈజ్ బోనీ ఫిష్. మౌత్ ఈజ్ టర్మినల్ అండ్ యు హ్యావ్ హోమో సర్కల్ టెయిల్. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, దీస్ ఆర్ మోస్ట్లీ దీస్ ఆర్ ఫౌండ్ ఇన్ మెరైన్ వాటర్ యాజ్ వెల్ యాజ్ ఫ్రెష్ వాటర్. అండ్ ద ఓన్లీ ఆస్టియోఇక్టిస్ విచ్ డోంట్ హ్యావ్ స్కేల్స్ ఈజ్ ట్యూనా ఫిష్. సో ఇలా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ వస్తాయి. అండ్ ఆస్టియోఇక్టిస్ విల్ కమ్స్ అండర్ క్లాస్. దిస్ విల్ కమ్స్ అండర్ ద సూపర్ క్లాస్. సూపర్ క్లాస్ అనేది మనకి ప్రీవియస్ నీట్లో ఒక క్వశ్చన్ ఇచ్చారు. పైసెస్. పైసెస్ ఈజ్ ఎ సూపర్ క్లాస్. సారీ. పైసెస్ ఈజ్ ఎ సూపర్ క్లాస్. సో వీటి గురించి ఇంకా డీటెయిల్డ్గా చూద్దాం. అండ్ వీటి మీద ఉండే ఈ బోనీ ప్లేట్స్ని స్క్యూట్స్ అంటారు. అండ్ దీన్ని స్నౌట్ అంటాం. ఓకే. అండ్ ఇట్ విల్ స్విమ్ ఇన్ ద వాటర్ బాడీ విత్ వ్రిగ్లింగ్ మూమెంట్స్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ ఆఫ్ డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్, యూనిట్ 1. ఈ యూనిట్ 1లో మనకి 4 చాప్టర్స్ ఉంటాయి. లివింగ్ వరల్డ్, బయోలాజికల్ క్లాసిఫికేషన్, ప్లాంట్ కింగ్డమ్, ఇంకా యానిమల్ కింగ్డమ్. సో బయాలజీ అంటే ఏంటి? స్టడీ ఆఫ్ లైఫ్, ఇంకా లివింగ్ ప్రాసెసెస్. లివింగ్ ప్రాసెసెస్ అంటే రెస్పిరేషన్, ఫోటోసింథసిస్, గ్రోత్, మెటబాలిజం, వీటన్నిటి గురించి తెలుసుకోవడమే లైఫ్ ప్రాసెసెస్. అండ్ లివింగ్ వరల్డ్ అనేది అమేజింగ్ డైవర్సిటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. సో మనకి డేటా ఆఫ్ ఎంటైర్ థింగ్, ఎన్ని స్పీషీస్ ఉన్నాయి ఈ టాక్సాన్లో, ఎన్ని ఈ ఆర్డర్లో ఎన్ని స్పీషీస్ ఉన్నాయి, ఈ పర్టికులర్ జియోగ్రఫికల్ ఏరియాలో ఎన్ని స్పీషీస్ ఉన్నాయి, ఇవన్నీ కీపప్ చేసేది IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్. వీళ్ళు రెడ్ డేటా బుక్ ద్వారా లిస్ట్ అవుట్ చేస్తారనమాట. లివింగ్ వరల్డ్ అనేది మనకి చాలా లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఎన్సీఆర్టీ ప్రకారం 1.7 to 1.8 billions ఆఫ్ స్పీషీస్ సో ఫార్ డిస్కవర్డ్ అనమాట. అంటే విచ్ ఈజ్ మోర్ దాన్ 1.75 మిలియనే కదా సో ఫార్ డిస్కవర్డ్. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్. ఎర్లీ మ్యాన్ కుడ్ ఈజీలీ పర్సీవ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్యానిమేట్ మ్యాటర్ అండ్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఎర్లీ మ్యానే ఈజీగా ఫైండ్ అవుట్ చేశాడనమాట ఇది లివింగ్, ఇది నాన్ లివింగ్ అని చెప్పి. సో కొన్ని ఇన్యానిమేట్ అంటే కదలనివి ఏంటంటే, సమ్ ఆఫ్ ద ఎర్లీ మ్యాన్ కనిపెట్టిన ఇన్యానిమేట్ మ్యాటరే విండ్, సీ, ఫైర్ ఎక్సెట్రా. ఇవన్నీ ఇన్యానిమేట్. ఓకే. ఇవన్నీ దీస్ ఆర్ నాట్ లివింగ్ ఆర్గానిజమ్స్ అని. సమ్ అమాంగ్ ద యానిమల్స్ అండ్ ప్లాంట్స్. కొన్ని యానిమల్స్లోను ప్లాంట్స్లోనూ కూడా అవి కూడా ఇన్యానిమేట్ అనే చెప్పారు. కానీ తర్వాత మనం సైంటిఫిక్ స్టడీ చేశాక ఏం తెలిసాయంటే, స్పాంజెస్ అనేవి యానిమల్స్ అని, కోరల్స్ అనేవి యానిమల్స్ అని, అంటే అదే కింగ్డమ్ యానిమాలియా కిందకు వస్తుంది కాబట్టి. అండ్ సర్టెన్ ఆల్గే విచ్ ఈస్ కమ్స్ అండర్ ప్లాంట్స్. సో ఇలా కొన్ని ప్లాంట్స్ని యానిమల్స్ని కూడా ఆ ఇన్యానిమేట్ దీంట్లో వేసేసినప్పుడు మనం సైంటిఫిక్ రీసెర్చ్ ద్వారా అవన్నీ కూడా లివింగ్ ఆర్గానిజమ్స్ అనే తెలుసుకున్నాం. ఏ కామన్ ఫీచర్ ఆఫ్ సచ్ యానిమల్స్, సచ్ ఫార్మ్స్ ఆఫ్ ఇన్యానిమేట్ అండ్ యానిమేట్ ఆబ్జెక్ట్స్. ఇన్యానిమేట్ అంటే కదలనివి, యానిమేట్ అంటే కదిలేవి. ఇప్పుడు యానిమేషన్ అంటాం, యానిమేషన్ అంటే కదిలే బొమ్మలు అన్నమాట.
వాస్ ద సెన్స్ ఆఫ్ అవ్ ఆర్ ఫియర్ దట్ దే ఎవోక్. సో కామన్ ఫీచర్ ఏంటంటే మనకి, సో డిస్క్రిప్షన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇంక్లూడ్ హ్యూమన్ బీయింగ్స్ బిగాన్ మచ్ మోర్ లేటర్ ఇన్ ద హ్యూమన్ హిస్టరీ. హ్యూమన్ బీయింగ్స్ అనేవి చాలా లేట్గా వచ్చాయన్నమాట. హ్యూమన్ బీయింగ్స్ కంటే ముందు మనకి ప్లాంట్స్ ఉన్నాయి, ప్లాంట్స్ కంటే ముందు మనకి మైక్రో ఆర్గానిజమ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సొసైటీస్ అనేవి ఇండల్జ్డ్ ఇన్ ఆంథ్రోపోసెంట్రిక్ వ్యూ ఆఫ్ బయాలజీ, అంటే మనుషులకి ఉపయోగపడేవి, మనుషులు ద్వారా సృష్టించినవి, అంటే ఇప్పుడు కొన్ని ట్రాన్స్జెనిక్ యానిమల్స్ కావచ్చు, హైబ్రిడ్స్ కావచ్చు, అలా మన బయాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాం. కుడ్ రిజిస్టర్డ్ లిమిటెడ్ ప్రోగ్రెస్ ఇన్ బయాలజికల్ నాలెడ్జ్. సో మనకి మనుషుల పరంగా చూస్తే లిమిటెడే, ఇంకా చాలా మనకు తెలియనివి ఉన్నాయన్నమాట. సిస్టమిక్ మాన్యుమెంటల్ డిస్క్రిప్షన్ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ బాట్ ఇన్ అవుట్ ఆఫ్ నెసెసిటీ. మనకి అవసరమైన, మనకి లివింగ్ ఆర్గానిజమ్స్తో మనం బతకాలి, ఈకోసిస్టంలో మనం వాటితో పాటు సర్వైవ్ అవ్వాలి కాబట్టి వాటి గురించి సైంటిఫిక్ మేనర్లో మనకి డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ అనేది చాలా వరకు అవసరం. డీటెయిల్డ్ సిస్టమ్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్, సో వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఒక మొక్కను చూసాం, ఇది హైబిస్కస్సా, ఫ్యాబేసియా, లేకపోతే సొలనేసియా, ఇలా ఎలా ఐడెంటిఫై చేయాలి. దాని తర్వాత దానికంటూ ఐడెంటిఫికేషన్ కోసం ఒక నేమ్ పెట్టాలి, నామెన్క్లేచర్, క్లాసిఫికేషన్. ఓకే, సో ఎలా వాటిని గ్రూప్గా, ఎందుకంటే ప్రతి ఒక్క లివింగ్ ఆర్గానిజం గురించి చదవడం చాలా ఇంపాసిబుల్ కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే వాటిని గ్రూప్స్గా చేసి చదువుతున్నాం. అప్పుడు కామన్ కేటగిరీస్ అన్నీ, కామన్ క్యారెక్టర్స్ అన్నీ బేస్ చేసుకొని ఒక గ్రూప్గా చదువుతాం. సో బిగ్గెస్ట్ స్పిన్ ఆఫ్ సచ్ స్టడీస్ అంటే ఏంటంటే షేరింగ్ ఆఫ్ సిమిలారిటీస్ అమాంగ్ ద లివింగ్ ఆర్గానిజమ్స్. మోస్ట్లీ కొన్ని లివింగ్ ఆర్గానిజమ్స్లో కామన్ ఫీచర్స్ అవి షేర్ చేసుకుంటున్నాయి, బట్ హారిజాంటల్లీ అండ్ వర్టికల్లీ. హారిజాంటల్లీ అండ్ వర్టికల్లీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కింగ్డమ్ నుంచి స్పీషస్కి వెళ్దాం. కింగ్డమ్ నుంచి స్పీషస్కి వెళ్తే మనకి జనరల్ క్యారెక్టర్స్ అనేవి తగ్గాయి, కామన్ క్యారెక్టర్స్. ఇప్పుడు స్పీషస్ టు స్పీషస్ వేసుకుందాం, ఒక స్పీషస్కి ఇంకో స్పీషస్కి కామన్ క్యారెక్టర్స్ ఎక్కువ, అంటే ఇది వర్టికల్ అయినప్పుడు, జనరల్ క్యారెక్టర్స్ అనేది వర్టికల్ అయినప్పుడు కామన్ క్యారెక్టర్స్ అనేది హారిజాంటల్ కదా, అంటే స్పీషస్ టు స్పీషస్ ఎక్కువ ఉన్నట్టు కదా. సో ఇలా మనం అనుకోవాలి. ప్రజెంట్ డేలో ఏంటంటే లివింగ్ ఆర్గానిజమ్స్ ఒకదానికొకటి రిలేట్ అయి ఉన్నాయి ఇంకా వేరే ఆర్గానిజమ్స్తో పాటు. దట్ ఎవర్ లివ్డ్ ఆన్ దిస్ ఎర్త్ వాజ్ ఎ రెవెలేషన్ విచ్ హంబల్డ్ మ్యాన్ అండ్ లెడ్ టు కల్చరల్ మూమెంట్స్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ. బయోడైవర్సిటీని మనం కన్జర్వ్ చేయడానికి ఈ ఫాలోయింగ్ చాప్టర్స్లో, యూనిట్స్లో ఏంటంటే యూ విల్ గెట్ ఎ డిస్క్రిప్షన్ ఇంక్లూడింగ్ క్లాసిఫికేషన్ ఆఫ్ యానిమల్స్, ప్లాంట్స్ ఫ్రమ్ ఎ టాక్సనామిక్ పర్స్పెక్టివ్. టాక్సనామిక్ పర్స్పెక్టివ్లో మనకేంటి, యానిమల్స్ని ప్లాంట్స్ని మనము క్లాసిఫై చేసామన్నమాట. టాక్సానమీ అంటే గ్రూపింగ్ అన్నమాట. ఇక్కడ ఒక సైంటిస్ట్ నేమ్ ఇచ్చారు, మేబీ మనకి ఎన్సీఆర్టీలో ఉంది కాబట్టి అడగచ్చు, ఎర్న్స్ట్ మేయర్. ఎర్న్స్ట్ మేయర్ విత్ వీళ్ళ హిస్టరీ అంతా మనకు అవసరం లేదు, కానీ ఎర్న్స్ట్ మేయర్ వి కాల్ హిమ్ యాజ్ డార్విన్ ఆఫ్ 20th century. అండ్ నెక్స్ట్ థింగ్, ఒక వన్ ఆఫ్ ద 100 గ్రేటెస్ట్ సైంటిస్ట్లో ఈయన కూడా ఒకడు, ఎర్న్స్ట్ మేయర్. సో మేయర్ హార్వర్డ్ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్లో 1953 దాకా చదివి అక్కడ వర్క్ చేసి 1975 రిటైర్ అయ్యారు. ఓకే, సో మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈయన గురించి, హీఈస్ ద వన్. ఈ క్వశ్చన్ చూసుకోండి, హీ ఆల్మోస్ట్ సింగిల్ హ్యాండెడ్లీ మేడ్ ద ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ డైవర్సిటీ ద సెంట్రల్ క్వశ్చన్ ఆఫ్ ఎవల్యూషనరీ బయాలజీ దట్ ఇట్ ఈస్ టుడే. స్పీషీస్ డైవర్సిటీ ఎలా వచ్చింది అంటే స్పీషీస్లో కూడా రకరకాలు ఉన్నాయి. ఈజ్ ఆల్సో పాయినెడ్ ద కరెంట్లీ యాక్సెప్టింగ్ డెఫినేషన్ ఆఫ్ బయాలజికల్ స్పీషీస్. ఓకే, ఇప్పుడు మనం ప్రజెంట్ చదివే డెఫినేషను ఎర్న్స్ట్ మేయర్ ఇచ్చిన డెఫినేషన్, డార్విన్ ఆఫ్ 20th century అంటాం ఎర్న్స్ట్ మేయర్ని. అండ్ హీఈస్ ద వన్
ప్రజెంట్ ద మోస్ట్ యాక్సెప్టెడ్ డెఫినేషన్ ఆఫ్ బయలాజికల్ స్పీషీస్ ఇచ్చింది ఎర్న్స్ట్ మేయరే. అండ్ నెక్స్ట్ ది లివింగ్ వరల్డ్. ఓకే, సో ఈ టాపిక్ మనం ఇప్పుడు చూడబోతున్నాం. లివింగ్ వరల్డ్లో సోఫార్ మనకి ఎన్సీఆర్టీ బేసిస్లో టాక్సనామికల్ ఎయిడ్స్ డిలీట్ చేసేసారు కాబట్టి సోఫార్ ఇది చిన్న చాప్టర్ అయిపోయిందన్నమాట. కానీ వాట్ ఈజ్ లివింగ్ అనేది ఉంది మనకి. వాట్ ఈజ్ లివింగ్లో నేను మీకు ఊరికనే డిఫైనింగ్ జనరల్ చెప్తాను. సో వాట్ ఈజ్, సో కమింగ్ టు ద లివింగ్ వరల్డ్, సో వాట్ ఈజ్ లివింగ్ అనేది ఇంతకు ముందు ఉండింది, దాని గురించి మీకు ఒక కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈజ్ లివింగ్ అంటే మనం నాన్ లివింగ్కి లివింగ్కి ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం. మనకి క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఉంటాయి. మళ్ళీ దాంట్లోనే మనకి డిఫైనింగ్ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ అని కూడా ఉంటాయన్నమాట. అవి ఏంటంటే గ్రోత్, డెవలప్మెంట్, ఇవన్నీ లివింగ్ ఆర్గానిజమ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్. గ్రోత్, డెవలప్మెంట్, రీప్రొడక్షన్, మెటబాలిజం, సెల్యులర్ ఆర్గనైజేషన్, కాన్షియస్నెస్, సెల్ఫ్ కాన్షియస్నెస్, ఎబిలిటీ టు సెన్స్ ద ఎన్విరాన్మెంట్, సో గ్రోత్ మనకి లివింగ్ లోనూ ఉంటుంది, నాన్ లివింగ్లోనూ ఉంటుంది. సో గ్రోత్ లివింగ్కి వచ్చేసరికి ఇంటర్నల్గా గ్రోత్ అవుతుంది, అదే నాన్ లివింగ్ అయితే ఎక్స్టర్నల్ గ్రోత్, అన్ని కంపోనెంట్స్ బయట అక్యుములేట్ అయ్యి గ్రో అయ్యేది నాన్ లివింగ్, లోపల నుంచి గ్రోత్ వచ్చేది లివింగ్. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కామన్. రీప్రొడక్షన్కి వస్తే రీప్రొడక్షన్ అనేది జస్ట్ మనకి క్యారెక్టరిస్టిక్ ఫ్యూచరే, డిఫైనింగ్ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ కాదు. ఎందుకంటే కొన్ని ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్ చేయకపోయినా వాటిని లివింగ్ అనే పిలుస్తున్నాం కాబట్టి. ఇంకా మెటబాలిజం, మెటబాలిజం ఈస్ ద డిఫైనింగ్ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ అన్నమాట. ఓకే, సో మెటబాలిజంలో మనకి రెండు రకాలు ఉన్నాయి, యానబాలిజం, క్యాటబాలిజం. యానబాలిజం అంటే బిల్డింగ్, అంటే ఫోటోసింథసిస్. క్యాటబాలిజం అంటే స్ప్లిట్టింగ్ ఫర్ ఎనర్జీ, దాన్నే మనం రెస్పిరేషన్ అంటాం. సో సెల్యులర్ ఆర్గనైజేషన్, ఇది కూడా డిఫైనింగ్ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్. సెల్యులర్ ఆర్గనైజేషన్కి వస్తే లివింగ్ ఆర్గానిజమ్స్ మాత్రమే సెల్ వాల్, సెల్ మెంబ్రెయిన్, కంపార్ట్మెంటలైజేషన్, సెల్ మెంబ్రెయిన్ బౌండెడ్, నాన్ సెల్, నో మెంబ్రెయిన్ బౌండెడ్, న్యూక్లియస్, ఇలా ఉంటుంది. నాన్ లివింగ్ థింగ్స్లో దేంట్లోనూ ఇలాంటి ఆర్గనైజేషన్ ఉండదు. కాన్షియస్నెస్, ఇది కూడా డిఫైనింగ్ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచరే. హ్యూమన్ బీయింగ్స్కి మాత్రమే ఉండేది సెల్ఫ్ కాన్షియస్నెస్, ఎబిలిటీ టు సెన్స్ ఎన్విరాన్మెంట్. సో ఇవన్నీ డిఫైనింగ్ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్. గ్రోత్, డెవలప్మెంట్, రీప్రొడక్షన్ అనేది జస్ట్ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ అంతే. ఇలా లివింగ్ని నాన్ లివింగ్ని మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఒకసారి ఈ కొత్త ఎన్సీఆర్టీలో నుంచి లైన్ బై లైన్ చూద్దాం. హౌ వండర్ఫుల్ ఈస్ దిస్ లివింగ్ వరల్డ్. మనకి ఈ లివింగ్ వరల్డ్ ఎంత బ్యూటిఫుల్ చెప్పండి. చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఇవన్నీ ఎక్స్ట్రాడినరీ హ్యాబిటాట్స్లో ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిథనోజన్స్, ఇవన్నీ గట్ ఆఫ్ రుమినెంట్స్లో ఉంటాయి. అలానే థర్మో అసిడోఫైల్స్, థర్మల్ వెంట్స్లో ఉంటాయి, గీజర్స్లో ఉంటాయి. హాలోఫైల్స్ హై సెలైన్ వాటర్లో ఉంటుంది. హాట్ సల్ఫర్ స్ప్రింగ్స్లో మనకి థర్మోఫైల్స్ ఉంటాయి. ఇలా రకరకాల ఎన్విరాన్మెంట్లో ఎక్స్ట్రాడినరీ హ్యాబిటాట్ వీ ఫైన్ లివింగ్ ఆర్గానిజమ్స్. సో కోల్డ్ మౌంటైన్స్లోనూ కనుక్కుంటాం, డెసిడ్యూయస్ ఫారెస్ట్ అంటే ఆకురాలే అడవులు అన్నమాట. ఈ ఆకురాలే అడవులు వీటన్నిటిలో కూడా కనిపిస్తాయి, ఓషన్స్లో కనిపిస్తాయి, ఫ్రెష్ వాటర్ లేక్స్లో కనిపిస్తాయి, డెజర్ట్స్, హాట్ స్ప్రింగ్స్, అదే థర్మో అసిడోఫైల్స్,
లీవ్ అ స్పీచ్లెస్. మనం అసలు ఇక్కడ కూడా లైఫ్ ఉంటుందా అనే దగ్గర కూడా లైఫ్ ఉంటుందన్నమాట. బ్యూటీ ఏంటంటే గ్యాలోపింగ్ హార్సెస్, గ్యాలోపింగ్ హార్సెస్ అంటే పరిగెత్తే గుర్రాలు. గుర్రాలు పరిగెత్తున్నప్పుడు ఒక్కసారిగా వాటి నాలుగు కాళ్ళు పైకి లేపుతాయన్నమాట, దాన్నే గ్యాలోపింగ్ హార్సెస్ అంటాం. మైగ్రేటింగ్ బర్డ్స్, సో మైగ్రేషన్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళి ఆ క్లైమేట్ని కానీ టెంపరేచర్ని కానీ తప్పించుకొని మళ్ళీ వచ్చేస్తాయి, వాటిని మైగ్రేటింగ్ బర్డ్స్ అంటారు. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, అట్రాక్టింగ్ షాక్స్, ఎవోకింగ్ ఆ అండ్ డీప్ సెన్స్ ఆఫ్ వండర్, మనకు ఆశ్చర్యపరుస్తుంటాయి. ఎకలాజికల్ కాన్ఫ్లిక్ట్ అండ్ కోఆపరేషన్ అమాంగ్ మెంబర్స్ ఆఫ్ పాపులేషన్ అండ్ అమాంగ్ ద పాపులేషన్ ఆఫ్ ఏ కమ్యూనిటీ. మనకి మామూలుగా ఎకలాజికల్ కాన్ఫ్లిక్ట్ వస్తాయన్నమాట, ఆ సేమ్ టైప్ ఆఫ్ స్పీషస్లోను లేకపోతే డిఫరెంట్ స్పీషస్లోనూ వస్తాయన్నమాట. పాపులేషన్ అంటే సేమ్ టైప్ ఆఫ్ స్పీషస్ ఒక గ్రూప్గా ఉంటే దాన్ని పాపులేషన్ అంటాం. కమ్యూనిటీ అంటే డిఫరెంట్ పాపులేషన్స్ ఒక రూఫ్ కింద ఉంటే దాన్ని కమ్యూనిటీ అంటారు. సో ఈవెన్ మాలిక్యులర్ ట్రాఫిక్ ఇన్సైడ్ ద సెల్ లోపల కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ మాలిక్యూల్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్, న్యూక్లిక్ యాసిడ్స్ ఇలాగా. సో మేక్ అస్ డీప్లీ రిఫ్లెక్ట్ ఆన్ వాట్ ఇండీడ్ ఈస్ లైఫ్. సో అసలు లైఫ్ అంటే ఏంటో మనకి అర్థమయ్యేలా చేస్తాయి. ఈ క్వశ్చన్ అనేది టూ ఇంప్లిసిట్ క్వశ్చన్స్ దీనిలో ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే టెక్నికల్ వన్. టెక్నికల్ వన్ సీక్స్ ఆన్సర్ టు వాట్ ఈజ్ లివింగ్ ఈజ్ యాజ్ అపోజిట్ టు ద నాన్ లివింగ్. అసలు నాన్ లివింగ్కి లివింగ్కి మధ్య డిఫరెన్స్ కనుక్కుంటే లివింగ్ అంటే ఏంటో మనకు తెలుస్తుంది ఫస్ట్ టెక్నికల్గా. సెకండ్ ఫిలసాఫికల్ వన్. ఫిలసాఫికల్ వన్లో లైఫ్ అంటే ఏంటి అంటే అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్, మనం ఎందుకు బతుకుతున్నాం. సైంటిస్ట్ షల్ నాట్ అటెంప్ట్ ఆన్సరింగ్ ద సెకండ్ క్వశ్చన్. మనం టెక్నికల్ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాం కానీ ఫిలసాఫికల్ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయం. విల్ ట్రై టు రిఫ్లెక్ట్ ఆన్ వాట్ ఈస్ లివింగ్. నెక్స్ట్ డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఎలా అరేంజ్ అయ్యి ఉంటాయి. ఇఫ్ యూ లుక్ అరౌండ్ యూ విల్ సీ ఎ లార్జ్ వెరైటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. మనకు చాలా డిఫరెంట్ డిఫరెంట్ లివింగ్ ఆర్గానిజమ్స్ కనిపిస్తాయి. బీట్ ఎట్ పాటెడ్ ప్లాంట్స్, ఇన్సెక్ట్స్. పాటెడ్ ప్లాంట్స్ మనకి ప్లాంటేక్ కింగ్డమ్. ఇన్సెక్ట్స్, ఇన్సెక్ట్స్ విల్ ఇన్సెక్ట్స్ ఇస్ ద లార్జెస్ట్ క్లాస్ దట్ విల్ కమ్స్ అండర్ ద ఫైలమ్ ఆర్థ్రోపోడా. ఆర్థ్రోపోడా ఇస్ ద లార్జెస్ట్ ఫైలమ్. బర్డ్స్, బర్డ్స్ అంటే ఏవ్స్. ఏవ్స్ ఇస్ ఎ క్లాస్ విచ్ విల్ కమ్స్ అండర్ ఏ సూపర్ క్లాస్ టెట్రాపోడా. సో అండ్ ద టెట్రాపోడా ఇస్ ద సూపర్ క్లాస్, సో దట్ విల్ కమ్స్ అండర్ ద ఫైలమ్ కార్డేటా. అండ్ యువర్ పెట్స్ అండ్ అదర్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్. దేర్ ఆర్ ఆల్సో సెవెరల్ ఆర్గానిజమ్స్ మన కళ్ళతో చూడలేనివి, మన చుట్టూ ఉంటాయి. ఇఫ్ యు ఆర్ టు ఇంక్రీజ్ ద ఏరియా యు మేక్ అబ్జర్వేషన్స్ ఇన్. మనం ఏరియా పెరిగే కొద్దీ స్పీషస్ అనేది రకరకాలు పెరుగుతుంటుందన్నమాట, అంటే వెరైటీ ఆఫ్ ఆర్గానిజమ్స్ పెరుగుతూ ఉంటాయి. యు సీ వుడ్ ఇంక్రీజ్. అదే మనకి స్పీషస్ ఏరియా రిలేషన్షిప్ చెప్తుంది. ఏరియా పెరిగే కొద్దీ నెంబర్ ఆఫ్ స్పీషస్ ఎక్కువ కనిపిస్తాయి అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్పీషస్ కూడా కనిపిస్తాయి. ఆబ్వియస్లీ ఇఫ్ యూ విజిట్ ఏ డెన్స్ ఫారెస్ట్ యూ వుడ్ ప్రాబబ్లీ సీ మచ్ గ్రేటర్ నెంబర్ ఆఫ్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇన్ ఇట్. ఈచ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్, యానిమల్స్, ఆర్గానిజమ్స్ దట్ యు సీ రిప్రజెంట్ ద స్పీషస్. మనం చూసే ప్రతి ఒక్క ఆర్గానిజము స్పీషస్. ద నెంబర్ ఆఫ్ స్పీషస్ దట్ ఈస్ నోన్ టు బి డిస్క్రైబ్డ్ రేంజ్ ఈస్ బిట్వీన్ 1.7 to 1.8 million. ఓకే, ఈ నెంబర్ చాలా ఇంపార్టెంట్. ఈ నెంబర్ ప్రజెంట్ IUCN వాళ్ళ ప్రకారం మనకి సోఫార్ ఇప్పటి వరకు తెలిసినవి డిస్క్రైబ్ చేసినవి ఏంటంటే 1.7 to 1.8 million ఆఫ్ స్పీషస్. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషస్ ఒక ఏరియాలో ఉండేదాన్నే బయోడైవర్సిటీ అంటారు, ఆర్ ద నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ప్రెజెంట్ ఆన్ ద ఎర్త్. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఏమేమి ఉన్నాయి అనేవి. వీ షుడ్ రిమెంబర్ హియర్ దట్ యాజ్ వీ ఎక్స్ప్లోర్ న్యూ ఏరియాస్ అండ్ ఈవెన్ ఓల్డ్ వన్స్, మనం కొత్త ఏరియాస్ కానీ పాత ఏరియాస్ కానీ రెఫర్ చేసినప్పుడు న్యూ ఆర్గానిజమ్స్ ఆర్ కంటిన్యూస్లీ గెట్ ఐడెంటిఫైడ్. కొత్త కొత్త ఆర్గానిజమ్స్ మనం కనిపెడుతూ ఉంటామన్నమాట కంటిన్యూస్గా. సో యాజ్ స్టేటెడ్ ఎర్లియర్ మిలియన్స్ ఆఫ్ ప్లాంట్స్ ఇంకా యానిమల్స్ మన వరల్డ్లో ఉన్నాయన్నమాట. సో ఇంకా కనిపెట్టాల్సినవి చాలా ఉన్నాయి.
వి నో ద ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఇన్ అవర్ ఏరియా బై దేర్ లోకల్ నేమ్స్. దేర్ లోకల్ నేమ్స్ వుడ్ వేరీ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. సో లోకల్ నేమ్స్ అనేది మనకి మారుతూ ఉంటుందన్నమాట, ఈవెన్ విత్ ఇన్ ద కంట్రీ. అంటే ఇప్పుడు మనం ఈ ఊర్లో మ్యాంగోని ఒక పేరుతో పిలుస్తాము, అదే మ్యాంగోని వేరే కంట్రీలో ఇంకో పేరుతో పిలుస్తారు. అలాగా ప్రాబబ్లీ యూ వుడ్ రికగ్నైజ్ ద కన్ఫ్యూషన్. మనకి చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఇంకొక ఊరికి వెళ్ళి ఆ పేరుతో ఆ ఫ్రూట్ని కానీ దాన్ని అడిగినప్పుడు, పిలిచినప్పుడు వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. ఇఫ్ వీ డిడ్ నాట్ ఫైండ్ వేస్ అండ్ మీన్స్ టు టాక్ టు ఈచ్ అదర్, మనం దేని గురించి మాట్లాడుతున్నామన్న కాంటెక్స్టే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మన కొన్ని ప్లేసెస్లో ఉల్లిపాయ అంటాం, ఇంకొన్ని ప్లేసెస్లో ఎర్రగడ్డ అంటాం. సో కొన్ని ప్లేసెస్లో గార్లిక్ని తెల్లగడ్డ అంటాం, ఇంకొన్ని ప్లేసెస్లో వెల్లుల్లిపాయ అంటారు. బంగాళదుంప, ఆలుగడ్డ, ఇలా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పేరు ఉంటుంది. సో జనాలు చెప్పినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి హెన్స్ మనం నేమ్స్ని ఖచ్చితంగా స్టాండర్డైజ్ చేయాలి. సచ్ యాజ్ పర్టికులర్ ఆర్గానిజం ఈజ్ నోన్ యాజ్ స్మాల్ నేమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో ఈ ప్రాసెస్నే మనం ఏమని పిలుస్తున్నామంటే నామెన్క్లేచర్ అని పిలుస్తున్నాం. సో నేమింగ్ ద ఆర్గానిజం సైంటిఫికల్గా పేరు పెట్టడాన్ని నామెన్క్లేచర్. ఆబ్వియస్లీ నామెన్క్లేచర్ ఆర్ నేమింగ్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ వెన్ ఆర్గానిజం ఈజ్ డిస్క్రైబ్డ్ కరెక్ట్లీ. మనకి నేమింగ్ అనేది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే ఆర్గానిజంని కరెక్ట్గా మనం డిఫైన్ చేయాలి, కరెక్ట్లీ డిస్క్రైబ్డ్, అండ్ వీ నో దట్ టు వాట్ ఆర్గానిజం ద నేమ్ ఈజ్ అటాచ్డ్ టు. సో ఇప్పుడు సీ హార్స్ అన్నాం, ఓకే అది సీలా ఉంటుంది, అది హార్స్ లాగా ఉంటుంది. దిస్ ఈజ్ ఐడెంటిఫికేషన్, అది మెయిన్గా ఐడెంటిఫికేషన్ అనమాట. కరెక్ట్గా మనం డిస్క్రైబ్ చేయగలగాలి ఆర్గానిజంని పేరు పెట్టిన తర్వాత. ఫస్ట్ పేరు పెట్టాలి, దాన్ని ఐడెంటిఫై చేయగలగాలి. ఇన్ ఆర్డర్ టు ఫెసిలిటేట్ ద స్టడీ నెంబర్ ఆఫ్ సైంటిస్ట్ హెస్ ఎస్టాబ్లిష్డ్ ద అసైన్మెంట్ ఫర్ స్పెసిఫికల్లీ నేమింగ్ ఈచ్ ఆర్గానిజం. ఒక సైంటిఫిక్ వేలో పేరు పెట్టడం ఆలోచించారు సైంటిస్టులు. ద యాక్సెప్టబుల్ టు బయాలజిస్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్, వరల్డ్లో ఉండే బయాలజిస్టులు అందరూ యాక్సెప్ట్ చేయాలి. ఫర్ ప్లాంట్స్ సైంటిఫిక్ నేమ్స్ ఆర్ బేస్డ్ ఆన్ అగ్రీడ్ ప్రిన్సిపల్స్ అండ్ క్రైటీరియా. కొన్ని క్రైటీరియా ప్రకారమే వాటికి పేరు పెట్టాలి, ప్రిన్సిపల్స్ అండ్ క్రైటీరియా ప్రకారం. దే ఆర్ ప్రొవైడెడ్ ఇన్ ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామెన్క్లేచర్. ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామెన్క్లేచర్ ప్రకారం యు మే ఆస్క్ హౌ ఆర్ యానిమల్స్ ఆర్ నేమ్డ్. యానిమల్స్ ఎలా పేర్లు పెడతారంటే బేస్డ్ దీనికి ఒక కోడ్ ఉంది, ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జూలాజికల్ నామెన్క్లేచర్, ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామెన్క్లేచర్, ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జూలాజికల్ నామెన్క్లేచర్ అనమాట. వీటి ప్రకారం ఐసీబీఎన్ ప్రకారం అవిచ్చిన సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ రూల్స్ ప్రకారం మొక్కలకు పేర్లు పెట్టాలి. ఐసీజెడ్ఎన్ ప్రకారం మనం యానిమల్స్కి పేరు పెట్టాలి. సైంటిఫిక్ నేమ్ అనేది ఓన్లీ ఒక పేరే ఉండాలి, చాలా ఎక్కువ పేర్లు ఉండకూడదు. సో డిస్క్రిప్షన్ ఆఫ్ ఎనీ ఆర్గానిజం షుడ్ ఎనేబుల్ ద పీపుల్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. ఎవరికైనా కానీ అది గుర్తుపెట్టగలగాలి, సేమ్ నేమ్ ఉండాలి ఆల్ ఓవర్ ద వరల్డ్. సో ఆ నేమ్ అనేది వేరే ఆర్గానిజంకి వాడకూడదు. సో ద సచ్ ఎ నేమ్ హ్యాస్ నాట్ బీన్ యూజ్డ్ ఫర్ ఎనీ అదర్ నోన్ ఆర్గానిజం. బయాలజిస్ట్లు ఏంటంటే యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యి సైంటిఫిక్ నేమింగ్ చేస్తారు. ఒక నేమ్కి రెండు కంపోనెంట్స్ ఉంటాయి, జెనరిక్ నేమ్ అండ్ స్పెసిఫిక్ ఎపిథెట్. సిస్టమ్ ఆఫ్ ప్రొవైడింగ్ నేమ్ విత్ టూ కంపోనెంట్స్, దీన్నే మనం ఏమంటామంటే బైనామియల్ నామెన్క్లేచర్ అంటాం. ఈ నేమింగ్ సిస్టమ్ని ఎవరిచ్చారంటే కేరలస్ లీనియస్ ఇచ్చారు. సో ప్రాక్టీస్డ్ బై బయాలజిస్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్, మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్లో బయాలజిస్టులు ఈ బైనామియల్ నామెన్క్లేచర్ ద్వారా పేరు పెట్టడం తెలుసుకున్నారు. నేమింగ్ సిస్టమ్ అనేది యూజువల్గా టూ వర్డ్ ఫార్మాట్ అనమాట, చాలా కన్వీనియంట్గా ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగోని ఎగ్జాంపుల్గా ఇచ్చారు ఫర్ ప్రొవైడింగ్ సైంటిఫిక్ నేమ్స్ బెటర్. సైంటిఫిక్ నేమ్ ఆఫ్ మ్యాంగో వాజ్ రిటన్ బై మ్యాంగీఫెరా ఇండికా. సో ఈ బైనామియల్ నామెన్క్లేచర్లో మ్యాంగీఫెరా అంటే ఏంటి జీనస్, ఇండికా అంటే ఏంటి స్పీసీస్ ఎపిథెట్ అనమాట. సో యూనివర్సల్గా పేరు పెట్టడానికి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఇచ్చారనమాట. సో బయలాజికల్ నేమ్స్ జనరల్గా లాటిన్లోనే ఉండాలి,
ప్రింట్ చేసినప్పుడు ఇటాలిక్స్లో అండ్ రిటన్ ఇన్ ఇటాలిక్స్, ప్రింట్ చేసినప్పుడు ఇటాలిక్స్లో ఉండాలి. అండ్ లాటినైజ్డ్ అంటే డిరైవ్డ్ ఫ్రమ్ లాటిన్ అని, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఆరిజిన్. అంటే మనకి ఎక్కడ ఏ దేశంలో అయినా పుట్టచ్చు ఆ ప్లాంట్, కానీ వాటి పేరు మాత్రం లాటిన్లోనే పెట్టాలి. ఫస్ట్ వర్డ్ ఆఫ్ బయాలజికల్ నేమ్ని జీనస్ అంటాం, సెకండ్ కంపోనెంట్ని స్పీషియస్ అంటాం. సో బోత్ ద వర్డ్స్ బయాలజికల్ నేమ్లో హ్యాండ్ రిటన్ చేత్తో రాస్తే సపరేట్గా అండర్లైన్ చేయాలన్నమాట. సో ప్రింట్ చేస్తే ఇటాలిక్స్లో ప్రింట్ చేయాలి, ఎందుకంటే అవి లాటినైజ్డ్ ఆరిజిన్ అని చెప్పడానికి. సో ఫస్ట్ వర్డ్ అనేది జీనస్సు, దాంట్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్లో ఉండాలి. సెకండ్ వర్డ్ అనేది స్పీషియస్సు, అది స్మాల్ లెటర్లో ఉండాలి. సో ఇలా మ్యాంగిఫెరా ఇండికా అనేది ఇలా ఇల్యుస్ట్రేట్ చేస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద ఆథర్ అనేది స్పీషియస్ ఎపిథెట్కి తర్వాత ఉండాలి, ఎట్ ద ఎండ్ ఆఫ్ బయాలజికల్ నేమ్స్ తర్వాత ఉండాలి. సో అవి అబ్రివేటెడ్ ఫామ్లో ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగిఫెరా ఇండికాని కనిపెట్టింది కేరలస్ లీనియస్, LINN. సో ఈ సైంటిస్ట్ నేమ్లోని ఫస్ట్ లెటర్ మాత్రం మనకి క్యాపిటల్ లెటరే ఉండాలి. సో ఈ ప్రాసెస్లో ఇది ఏమి ఇండికేట్స్ దట్ ది స్పీషియస్ వాజ్ ఫస్ట్ డిస్క్రైబ్డ్ బై లీనియస్. లీనియస్ ఈ స్పీషియస్ని డిస్క్రైబ్ చేశాడనమాట. సిన్స్ ఇట్ ఈస్ నియర్లీ ఇంపాసిబుల్, అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్కి గురించి చదవడం చాలా ఇంపాసిబుల్ కాబట్టి మనం ఏం చేస్తున్నాం, టు మేక్ ఇట్ పాసిబుల్ వాటిని క్లాసిఫై చేస్తున్నాం అనమాట. అంటే వీఆర్ గ్రూపింగ్ ఇట్. క్లాసిఫికేషన్ అనే ప్రాసెస్లో ఎనీథింగ్ కెన్ బి గ్రూప్డ్ ఇన్ టు కన్వీనియంట్ క్యాటగరైజ్ బేస్డ్ ఆన్ సమ్ ఎర్లీ అబ్జర్వ్ ఈజీలీ అబ్జర్వబుల్ క్యారెక్టర్స్ ఉపయోగించి వాటిని ప్రాపర్గా గ్రూప్ చేస్తున్నాం. సో వీ ఈజీలీ రికగ్నైజ్ ద గ్రూప్ సచ్ అస్ ప్లాంట్స్, యానిమల్స్, డాగ్స్, క్యాట్స్, ఇన్సెక్ట్స్. ద మూమెంట్ వీ యూజ్ ఎనీ ఆఫ్ దిస్ టర్మ్స్, ఏదైనా టర్మ్స్ మనం వాడినప్పుడు వీ సర్టెయిన్ క్యారెక్టర్స్ విత్ ద ఆర్గానిజం ఇన్ ద గ్రూప్ వీ అసోసియేట్. అంటే కొన్ని జనరల్ క్యారెక్టర్స్ సేమ్గా ఉంటేనే వాటిని గ్రూప్ చేస్తాం. వాట్ ఇమేజ్ డూ యూ థింక్ వెన్ యూ థింక్ ఆఫ్ డాగ్? మీరు డాగ్ అనగానే మీకు ఏ ఇమేజ్ వస్తుంది? వాటికి నాలుగు కాళ్ళు ఉంటాయి, స్నౌట్ ఉంటుంది, అలా మనం ఊహిస్తాం. అది మ్యామల్ అది, అండ్ వివిపారస్ డైరెక్ట్గా పిల్లల్ని పెడుతుంది ఇలాగా, అండ్ కార్నివోరస్. ఈచ్ వన్ ఆఫ్ అస్ విల్ సీ డాగ్స్ నాట్ క్యాట్స్. మనకి డాగ్ అంటే డాగే గుర్తొస్తుంది. సో నౌ వి థింక్ ఆఫ్ ఆల్సేషన్స్. ఆల్సేషన్ తెలుసు కదా, జర్మన్ షెపర్డ్. వీ నో దట్ వీఆర్ టాకింగ్ అబౌట్, మనం దేని గురించి మాట్లాడుతున్నాం. కుక్కల్లో కూడా మనం ఏ జాతి గురించి మాట్లాడుతున్నామని మనకు ఒక క్లారిటీ వస్తుంది. సిమిలర్గా మనం మ్యామల్స్ అంటాం, యూడ్ థింక్ అఫ్కోర్స్ థింక్ ఆఫ్ యానిమల్స్ విత్ ఎక్స్టర్నల్ ఇయర్స్, బాడీ హెయిర్, వీటన్నిటి గురించే మనం ఆలోచిస్తామన్నమాట. మ్యామల్స్ అనగానే పాలిస్తాయి అవి. సో మ్యామల్స్కి ఉండే వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే బాడీ హెయిర్. లైక్ వైజ్ ఇన్ ప్లాంట్స్ వీ ట్రై టు టాక్ అవుట్ వీత్. వీత్ అంటే ట్రైటికమ్ ఎస్టిమ్. సో అండ్ ఈ పిక్చర్లో మనకి మన మైండ్లో ఏం పిక్చర్ వస్తుంది? వీత్ ప్లాంట్ వస్తుంది. ఇట్ విల్ కమ్స్ అండర్ ద ఫ్యామిలీ పోయేసి. రైస్ అయితే రాదు, వీత్ ధాన్యమే వస్తుంది. సో కాబట్టి డాగ్స్, క్యాట్స్ మ్యామల్స్ కిందకు వస్తాయి. రైస్, వీత్ ప్లాంట్స్ కిందకు వస్తాయి. సో ప్లాంట్స్, యానిమల్స్ ఎక్సెట్రా, ఇలా వీటిని ఒక గ్రూప్గా ఆర్గానిజమ్స్ని ఈజీగా చదవడానికి ఇలా గ్రూపిజం చేస్తున్నాం. సైంటిఫిక్ టర్మ్ అనేది గ్రూప్కి ఏం పెడతామంటే, గ్రూప్ అని చెప్పకూడదు, టాక్సా అని చెప్తాం. ఇలా గ్రూప్స్గా చేయడాన్నే టాక్సానమీ అంటాం. హియర్ యూ మస్ట్ రికగ్నైజ్ దట్ టాక్సా అనేది వెరీ వెరీ డిఫరెంట్ లెవెల్స్లో మనం ఆర్గనైజ్ చేస్తాం. ప్లాంట్స్ ఆర్ ఆల్సో ఫార్మ్ ఏ టాక్సా. ప్లాంట్స్ అనేవి కూడా టాక్సాని ఫామ్ చేస్తాయి. సో ప్లాంట్స్ని కూడా ఒక ప్లాంట్స్ అనేది కూడా ఒక గ్రూపే. వీత్ అనేది ఒక గ్రూప్. వీత్లో కూడా చాలా రకాలు ఉంటాయి కాబట్టి. సిమిలర్లీ యానిమల్స్ అనేది ఒక గ్రూపు, మ్యామల్స్ అనేది ఒక గ్రూపు, డాగ్స్ అలా ఇలా డాగ్స్ అనేది ఒక గ్రూప్, ఇలా అన్నీ టాక్సా. బట్ యు నో దట్ డాగ్ ఈజ్ అ మ్యామల్. మ్యామల్స్ ఆర్ యానిమల్స్. డాగ్ అనేది ఒక మ్యామల్, మ్యామల్స్ అనేవి యానిమల్స్. దేర్ ఫోర్ యానిమల్స్, మ్యామల్స్, డాగ్స్ ఇవన్నీ వేరియస్ లెవెల్స్లో ఇవన్నీ ఒక గ్రూప్స్ అన్నమాట. సో కాబట్టి వాటిని టాక్సా అంటాం. సో ఈ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ని బేస్ చేసుకొని అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ని ఒక్కొక్క గ్రూప్గా చేస్తే డిఫరెంట్ లెవెల్స్లో, ఆ ప్రాసెస్ ఆఫ్ క్లాసిఫికేషన్లే మనం టాక్సానమీ అంటున్నాం.
ఎక్స్టర్నల్ ఇంటర్నల్ స్ట్రక్చరు అలాంగ్ విత్ స్ట్రక్చర్ ఆఫ్ సెల్ డెవలప్మెంటల్ ప్రాసెస్ అండ్ ఈకలాజికల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్. సో మనకి ఎక్స్టర్నల్ స్ట్రక్చరు ఇంటర్నల్ స్ట్రక్చరు సెల్ స్ట్రక్చరు అలానే అవి ఎక్కడ డెవలప్ అవుతాయి ఎకలాజికల్గా వాటి ఇంపార్టెన్స్ ఏంటి ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట టాక్సనామికల్ స్టడీస్కి. సో మనకి టాక్సానమీ అంటే ఏంటంటే క్యారెక్టరైజేషన్ ఐడెంటిఫికేషన్ క్లాసిఫికేషన్ నామెన్క్లేచర్. ఓకే, లాస్ట్లో పేరు పెట్టడమే టాక్సానమీ. క్యారెక్టరైజేషన్ ఐడెంటిఫికేషన్ క్లాసిఫికేషన్ నామెన్క్లేచర్. సో అదే ఇప్పుడు సిస్టమాటిక్స్లోకి వచ్చేసరికి ఐడెంటిఫికేషన్ నామెన్క్లేచర్ క్లాసిఫికేషన్. పేరు పెట్టి క్లాసిఫై చేస్తే అది సిస్టమాటిక్స్, లేదు లాస్ట్లో పేరు పెడితే అది టాక్సానమీ. టాక్సానమీ అనేది ఓల్డ్ మెథడ్, సిస్టమాటిక్స్ అనేది న్యూ మెథడ్. క్యారెక్టరైజేషన్ ఐడెంటిఫికేషన్ క్లాసిఫికేషన్ అండ్ నామెన్క్లేచర్ ఈస్ టాక్సానమీ. అలా కాకుండా ఐడెంటిఫికేషన్ నామెన్క్లేచర్ అండ్ క్లాసిఫికేషన్ ఈజ్ సిస్టమాటిక్స్ అన్నమాట. సో టాక్సానమీ ఈజ్ నాట్ సంథింగ్ న్యూ. హ్యూమన్ బీయింగ్స్ ఎప్పుడు కూడా ఇంట్రెస్టింగ్లీ ఈజ్ నోయింగ్ మోర్ అండ్ మోర్ అబౌట్ వేరియస్ కైండ్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ గురించి మనం తెలుసుకుంటూనే ఉన్నాం, పర్టికులర్లీ విత్ రెఫరెన్స్ టు దేర్ ఓన్ యూస్. మన యూజ్ని బట్టి, అంటే మన షెల్టర్ ఫుడ్ వీటి క్లాతింగ్ వీటిని బట్టి క్లాసిఫై చేయడం స్టార్ట్ చేశారు ప్రీ హిస్టారిక్ మెన్. సో ఎర్లీ డేస్లో హ్యూమన్ బీయింగ్స్ అనేది నీడ్ టు ఫైండ్ సోర్స్ ఫర్ ఫుడ్ క్లాతింగ్ అండ్ షెల్టర్. సో అలా డివైడ్ చేశారు. సో ఎర్లియెస్ట్ క్లాసిఫికేషన్ అనేది నాన్ సైంటిఫికల్గా బేస్డ్ ఆన్ యూజెస్ ఆన్ వేరియస్ ఆర్గానిజమ్స్ ప్రకారం ఉండేది. హ్యూమన్ బీయింగ్స్ సిన్స్ లాంగ్ నాట్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ మోర్ అబౌట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్, ఇంకా వాటి గురించి వాటి డైవర్సిటీస్ గురించి తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు, బట్ ఆల్సో రిలేషన్షిప్ అమాంగ్ దెమ్. దాన్నే ఫైలోజెనెటిక్ అరేంజ్మెంట్ అంటాం, అంటే ఫస్ట్ ఏవొచ్చాయి తర్వాత ఏవొచ్చాయని. సో ఈ ఫైలోజెనెటిక్ రిలేషన్షిప్తో బేస్ చేసుకొని మనం గ్రూప్ చేస్తే దాన్నే సిస్టమాటిక్స్ అంటాం. వర్డ్ సిస్టమాటిక్స్ అనేది ఒక లాటిన్ వర్డ్ అన్నమాట. సిస్టమా అంటే సిస్టమిక్ అరేంజ్మెంట్, అంటే ప్రాపర్ అరేంజ్మెంట్. సో కెరలస్ లీనియస్ ఫస్ట్ సిస్టమా నేచురాలో ఈ వర్డ్ వాడారనమాట. కెరలస్ లీనియస్ యూజెస్ సిస్టమా న్యాచురే యాజ్ ఎ టైటిల్ ఆఫ్ హిస్ పబ్లికేషన్. సిస్టమా న్యాచురేలో మనకి యానిమల్స్ నేమ్స్ ఉంటాయి. స్కోప్ ఆఫ్ సిస్టమాటిక్స్ వాజ్ ఎన్లార్జ్డ్ టు ఇండికేటింగ్ ఐడెంటిఫికేషన్ నామెన్క్లేచర్ క్లాసిఫికేషన్. సిస్టమాటిక్స్ టేక్స్ ఇన్ టు అకౌంట్ ఎవల్యూషనరీ రిలేషన్షిప్ని కూడా కన్సిడరేషన్. టాక్సానమీలో ఎవల్యూషనరీ రిలేషన్షిప్ ఉండదు, మనకి సిస్టమాటిక్స్లో ఎవల్యూషనరీ రిలేషన్షిప్ ఉంటుంది. సో క్లాసిఫికేషన్ అనేది మనకి సింగిల్ స్టెప్ ప్రాసెస్ అయితే కాదు. సో చాలా హైరార్కీస్ ఉంటాయన్నమాట. ఈచ్ స్టెప్ రిప్రజెంట్ ఏ ర్యాంక్ ఆర్ కేటగిరీ. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క పేరు పెడతాం. సో ఆ కేటగిరీనే మనం టాక్సాన్ అంటాం. సో ఆ కేటగిరీని ఓవరాల్ టాక్సనామిక్ అరేంజ్మెంట్, దీన్నే టాక్సనామిక్ హైరార్కీ అంటాం. ఇలా కేటగిరీస్ని ఒకదాని తర్వాత ప్రాపర్గా అరేంజ్ చేయడాన్నే టాక్సనామిక్ హైరార్కీ అంటాం. ఈచ్ కేటగిరీ అనేది కామన్లీ రెఫర్డ్ యాజ్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్, ఇన్ఫ్యాక్ట్ రెఫర్డ్ యాజ్ ర్యాంక్ అండ్ ఇట్ ఈస్ కామన్లీ టర్మ్డ్ యాజ్ టాక్సాన్. దాన్నే మనం టాక్సాన్ అంటాం, ప్లూరల్లో అయితే టాక్సా అంటారు. టాక్సానమిక్ కేటగిరీస్ అండ్ హైరార్కీ కెన్ బి ఇల్యూస్ట్రేటెడ్ బై అన్ ఎగ్జాంపుల్. ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ ఇచ్చారు మనకి టాక్సనామికల్ కేటగిరీ హైరార్కీని ఇల్యూస్ట్రేట్ చేయడానికి. సో ఇన్సెక్ట్స్ రిప్రజెంట్ ద గ్రూప్ ఆఫ్ ఆర్గానిజం షేరింగ్ ఏ కామన్ ఫీచర్స్. సో ఇన్సెక్ట్స్కి మధ్యలో కామన్ ఫీచర్స్ ఉంటాయి, అంటే 3 pairs ఆఫ్ జాయింటెడ్ లెగ్స్ ఉంటాయి. ఇట్ మీన్స్ ఇన్సెక్ట్స్ అనేవి కాంక్రీట్లీ ఆబ్జెక్ట్స్ విచ్ కెన్ బి క్లాసిఫైడ్ దస్ గివెన్ ద ర్యాంక్ ఆర్ కేటగిరీ. కెన్ యూ నేమ్ అదర్ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్? ఎస్, మ్యామల్స్, ఫిషెస్, బర్డ్స్, ఇవన్నీ యాంఫిబియన్స్ గ్రూప్స్ రిప్రజెంట్ ద కేటగిరీ. సో కేటగిరీ ఫర్దర్ డినోట్స్ ద ర్యాంక్. కేటగిరీ అనేది ఫర్దర్గా దానికి ఒక ర్యాంక్ ఉంటుంది. కేటగిరీలో మళ్ళీ గ్రూప్స్ ఉంటాయి. సో ఈచ్ ర్యాంక్ ఆర్ టాక్సాన్ ఇన్ఫ్యాక్ట్ రిప్రజెంట్ ద యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్. సో దీస్ టాక్సానమిక్ గ్రూప్స్ ఆర్ డిస్టింక్ట్ బయోలాజికల్ ఎంటిటీస్. సో యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ అంటే ఏంటంటే టాక్సాన్. టాక్సాన్ వీ కాల్ ఇట్ అస్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్.
ఆ డిస్టింక్ట్ బయలాజికల్ ఎంటిటీస్ గ్రూప్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ బయలాజికల్ ఎంటిటీస్ అనమాట. ఒక గ్రూప్కి ఇంకో గ్రూప్కి డిఫరెన్స్ ఉంటుంది. సో అంటే ఏదో సిమిలర్గా కనిపి నాట్ మెర్లీ మార్ఫలాజికల్ ఎంటిటీస్, మార్ఫలాజికల్గా ఏదో సిమిలర్గా ఉండేవైతే కావు, చాలా డిఫరెంట్గా ఉంటాయి. టాక్సనామికల్ స్టడీస్ ఆఫ్ ఆల్ నోన్ ఆర్గానిజం హ్యావ్ లెడ్ టు డెవలప్మెంట్ ఆఫ్ కామన్ కేటగిరీస్. కామన్ కేటగిరీస్కి వచ్చేసరికి కింగ్డమ్, ఫైలమ్ ఆర్ డివిజన్, క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్, స్పీషస్. ఓకే, సో కింగ్డమ్ ఫస్ట్ ఒకసారి చూపిస్తాను మీకు. ఇది కింగ్డమ్. కింగ్డమ్ తర్వాత ఫైలమ్, ఫైలమ్ తర్వాత క్లాస్, క్లాస్ తర్వాత ఆర్డర్, ఫ్యామిలీ. జీనస్, స్పీషిస్. సో రిమెంబర్ వన్ థింగ్, కింగ్డమ్ నుంచి స్పీషస్కి వెళ్ళేటప్పుడు మనకి కామన్ క్యారెక్టర్స్ అనేవి పెరుగుతాయి, అండ్ కింగ్డమ్ నుంచి స్పీషస్కి వెళ్ళేటప్పుడు జనరల్ క్యారెక్టర్స్ అనేవి తగ్గుతాయి. అంటే మనకి స్పీషస్కి స్పీషస్కి మధ్య కామన్ క్యారెక్టర్స్ ఎక్కువగా ఉంటాయి, జనరల్ క్యారెక్టర్స్ తక్కువ ఉంటాయి. సో ఆల్ ద స్పీషస్ ఇంక్లూడింగ్ దోస్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్ కింగ్డమ్స్ హ్యావ్ స్పీషస్. సో వాటి లోయెస్ట్ కేటగిరీలో ఉండేదే మనకి స్పీషస్ అన్నమాట. నౌ ద క్వశ్చన్ యూ మే ఆస్క్ ఈజ్ హౌ టు ప్లేస్ అన్ ఆర్గానిజం ఇన్ వేరియస్ కేటగిరీస్. సో ద బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఈజ్ ద నాలెడ్జ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజం. సో దిస్ హెల్ప్స్ ఇన్ ఐడెంటిఫైయింగ్ సిమిలారిటీస్, డిస్సిమిలారిటీస్. బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటో తెలుసుకోవాలన్నమాట. సేమ్ కైండ్ ఆఫ్ ఆర్గానిజమ్స్ యాజ్ వెల్ యాజ్ అదర్ కైండ్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఎలా డిఫరెంట్ అని. ఓకే, సో టాక్సనామికల్ ఇప్పుడు మనం ద వెరీ ఫస్ట్ వన్ను స్పీషస్ చూద్దాం. సో టాక్సనామిక్ స్టడీస్ కన్సిడర్ స్పీషస్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ ఆర్గానిజమ్స్ విత్ ఫండమెంటల్ సిమిలారిటీస్. సో ఒక గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ ఆర్గానిజమ్స్కి మధ్యలో ఫండమెంటల్గా సిమిలారిటీస్ ఉంటాయి, దాన్నే మనం స్పీషస్ అంటాం. సో వన్స్ యూడ్ ఏబుల్ టు డిస్టింగ్విష్ ఫ్రమ్ వన్ స్పీషస్ ఫ్రమ్ అదర్ క్లోజ్లీ రిలేటెడ్ స్పీషస్. ఒక స్పీషస్కి ఇంకొక క్లోజ్లీ రిలేటెడ్ స్పీషస్కి మధ్యలో డిఫరెన్స్ కనిపెట్టగలగాలి బేస్డ్ ఆన్ డిస్టింక్ట్ మార్ఫలాజికల్ డిఫరెన్సెస్. సో బయట కనిపించే మార్ఫలాజికల్గానే ఒక స్పీషస్ ఇంకో స్పీషస్ వేరని. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగిఫెరా ఇండికా, మ్యాంగో వేరు, పొటాటో వేరు, అదే సొలానం ట్యూబరోజం అండ్ ప్యాంతీరా లియో అంటే లయన్ వేరు. సో ఆల్ త్రీ నేమ్స్ ఇండికా, ట్యూబరోజం, లియో ఇవన్నీ స్పెసిఫిక్ ఎపిథెట్స్ అన్నమాట. ఫస్ట్ వర్డ్స్ అనేవి మ్యాంగిఫెరా, ప్యాంతీరా, సొలానం ఇవన్నీ జెనరాన్ రిప్రజెంట్ చేస్తాయి. ఇంకా అండ్ రిప్రజెంట్ అనదర్ హయ్యర్ లెవెల్ ఆఫ్ టాక్సాన్ ఆర్ కేటగిరీ. సో జీనస్ మే హ్యావ్ వన్ ఆర్ మోర్ దాన్ వన్ స్పీషస్ ఎపిథెట్స్. ఒక జీనస్లో ఒకటి కంటే ఎక్కువ స్పీషస్ ఉంటాయి. సో అవి డిఫరెంట్ ఆర్గానిజమ్స్ని రిప్రజెంట్ చేస్తాయి కానీ బట్ హ్యావింగ్ మార్ఫలాజికల్ సిమిలారిటీస్. సో ప్యాంతీరా హ్యావ్ అనదర్ స్పెసిఫిక్ ఎపిథెట్ కాల్డ్ టైగ్రిస్. సొలానం ఇంక్లూడ్ స్పీషస్ లైక్ నైగ్రమ్ అండ్ మెలోజినా. హ్యూమన్ బీయింగ్స్ అనేవి బిలాంగ్ టు ద స్పీషస్ సెపియన్స్ విచ్ ఈస్ గ్రూప్డ్ ఇన్ ద జీనస్ కాల్డ్ హోమో. సైంటిఫిక్ నేమ్ అనేది ఫర్ హ్యూమన్ బీయింగ్స్ని ఎలా రాస్తామంటే హోమో సెపియన్స్. హోమో అంటే జీనస్, సెపియన్స్ అంటే స్పీషస్. నెక్స్ట్ జీనస్. జీనస్ అనేది గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ స్పీషస్ విచ్ హ్యాస్ మోర్ కామన్ ఇన్ హ్యాస్ మోర్ క్యారెక్టర్స్ ఇన్ కామన్ కంపారిజన్ టు స్పీషస్ ఆఫ్ అనదర్ జెనరా. సో కామన్ క్యారెక్టర్స్ మోర్ క్యారెక్టర్స్ ఇన్ కామన్గా ఉంటాయన్నమాట వేరే జెనరాతో. సో వీ కెన్ సే దట్ జెనరా ఆర్ అగ్రిగేట్లీ చాలా క్లోజ్లీ రిలేటెడ్ స్పీషస్ అన్నీ కూడా ఒక జెనరా కిందకు వస్తాయి. సో వేరే జెనరాలో ఉండే స్పీషస్ కంటే కూడా ఈ జెనరాలో ఉండే స్పీషస్ క్లోజ్లీ రిలేట్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పొటాటో, బ్రింజాల్ అనేవి రెండు డిఫరెంట్ స్పీషస్.
కానీ అవి రెండు ఒకే జీనస్ కిందకు వస్తాయి, ఆ జీనస్సే సొలానం. ప్యాంథీరా లియో, ప్యాంథీరా పార్డస్, ప్యాంథీరా టైగ్రిస్ ఈ మూడు డిఫరెంట్ డిఫరెంట్ స్పీషస్ కిందకు వస్తాయి, కానీ ఒకే జీనస్ కిందకు వస్తాయి, అవే ప్యాంథీరా. సో జీనస్ అనేవి, సో ద జీనస్ డిఫర్ ఫ్రమ్ అనదర్ జీనస్, ఒక జీనస్కి ఇంకో జీనస్కి డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫెలిస్ అనే జీనస్ వేరు, ప్యాంథీరా అనే జీనస్ వేరు అన్నమాట. నెక్స్ట్ ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే ఏంటంటే ఇవి రిలేటెడ్ జనరా, ఒక రిలేటెడ్ జనరాని టుగెదర్ చేస్తే, కామన్గా ఉండే క్యారెక్టర్స్ని కలిపితే సిమిలారిటీస్ కంపేర్డ్ టు జీనస్ అండ్ స్పీషస్. ఫ్యామిలీస్ ఆర్ క్యారెక్టరైజ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ బోత్ వెజిటేటివ్ ఇంకా రీప్రొడక్టివ్ ఫీచర్స్ ఆఫ్ ప్లాంట్ స్పీషస్ అన్నమాట. వెజిటేటివ్ ఇంకా రీప్రొడక్టివ్ ఫీచర్స్ని సో బోత్ కలిపితే ఫ్యామిలీస్ అనేవి మెయిన్గా వెజిటేటివ్ ఇంకా రీప్రొడక్టివ్ ఫీచర్స్ ఆఫ్ ప్లాంట్స్ను బేస్ చేసుకొని ఫ్యామిలీస్ చేస్తాం. సో కొన్ని ఎగ్జాంపుల్ ఏంటంటే సొలనేసి, సొలానం, దతూరా, పెటూనియా, ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ జీనస్, ఇవన్నీ ఒకే ఫ్యామిలీ కిందకు వస్తాయి, అవే సొలనేసి ఫ్యామిలీ. అలానే ప్యాంథీరా ఇంకా ఫెలిస్, ప్యాంథీరా అంటే లయన్, టైగర్, లెపర్డ్, ఫెలిస్ అంటే క్యాట్, ఈ రెండు కూడా జీనస్లు ఒకే ఫ్యామిలీ కిందకు వస్తుంది, అదే ఫెలీడే. సిమిలర్లీ మనం అబ్జర్వ్ చేస్తే ఫీచర్ ఆఫ్ క్యాట్ అండ్ డాగ్లో కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి, అలానే కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. సో అవి రెండు కూడా మనకి రెండు డిఫరెంట్ ఫ్యామిలీస్ కిందకు వస్తాయి, ఫెలీడే, కెనీడే. సో క్యాట్ ఫ్యామిలీ వేరు, డాగ్ ఫ్యామిలీ వేరు. ఆర్డర్, సో మనం ఎర్లియర్గా చూసినట్టు సో డిఫరెంట్ ఫ్యామిలీస్లో ఉండే సిమిలారిటీస్ని కలిపితే ఆర్డర్స్ కిందకు వస్తాయి అన్నమాట. సో క్యాటగిరీస్ లైక్ స్పీషస్, జీనస్, ఫ్యామిలీస్ ఆర్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ సిమిలర్ క్యారెక్టర్స్. జనరలీ ఆర్డర్ అండ్ అదర్ హయ్యర్ టాక్సనామికల్ క్యాటగిరీ ఆర్ ఐడెంటిఫైడ్ బేస్డ్ ఆన్ అగ్రిగేట్ ఆఫ్ క్యారెక్టర్స్. ఆర్డర్ అనేది హయ్యర్ క్యాటగిరీ అన్నమాట, ఫ్యామిలీస్ కంటే హయ్యర్ క్యాటగిరీ. కొన్ని ఫ్యామిలీస్ని అసెంబ్లేజ్ చేస్తే వచ్చేదే ఆర్డర్. సిమిలర్ క్యారెక్టర్స్ ఆర్ లెస్ ఇన్ నెంబర్ కంపేర్డ్ టు డిఫరెంట్ జనరా. సిమిలర్ క్యారెక్టర్స్ అనేవి తగ్గుతాయి అన్నమాట. సో ప్లాంట్ ఫ్యామిలీ లైక్ కన్వల్లేసి, సొలనేసి ఇవన్నీ పాలిమోనియల్స్ అనే ఆర్డర్ కిందకు వస్తాయి. కన్వల్లేసి అండ్ సొలనేసి ఇవి రెండు కూడా పాలిమోనియల్స్ అనే ఆర్డర్ కిందకు వస్తాయి. అలానే మనకి ఫెలీడియే, కెనీడియే ఈ రెండు కూడా కార్నివోరా అనే ఆర్డర్ కిందకు వస్తాయి. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ క్లాసెస్ చూస్తే, సో రిలేటెడ్ ఆర్డర్స్ అన్నీ కలిసి ఒక క్లాస్ కిందకు వస్తాయి. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమేటా అంటే మనకి మంకీ, గొరిల్లా, గిబ్బన్స్ ఇవన్నీ మనకి క్లాస్ మెమాలియా కిందకు వస్తాయి, అలాంగ్ విత్ ఆర్డర్ కార్నివోరా. సో కార్నివోరా ఇంకా ప్రిమేటా ఈ రెండు ఆర్డర్స్ కూడా మెమాలియా క్లాస్ కిందకు వస్తాయన్నమాట. సో కార్నివోరా కిందకి మనకి క్యాటు, డాగు, టైగరు ఇవి వస్తాయి. సో క్లాస్ మెమాలియాలో ఇంకా చాలా ఆర్డర్స్ కూడా ఉంటాయి. సో యానిమల్స్ ఫైలం అయితే మనకి ఫిషెస్, యాంఫీబియన్స్, రెప్టైల్స్, బర్డ్స్ అలాంగ్ విత్ మ్యామల్స్ ఇవన్నీ నెక్స్ట్ హైరార్కీ ఆర్డర్ అన్నమాట. ఈ క్లాసెస్ అన్నీ కూడా ఈ ఫైలం కిందకు వస్తాయి. సో ఆల్ ఫైలం బేస్డ్ ఆన్ కామన్ ఫీచర్, వాటికి ఉండే కామన్ ఫీచర్స్ని బేస్ చేసుకొని నోటోకార్డ్ ఉండడము, అలానే ఫెరింజల్ గిల్ స్లిట్స్ ఉండడం, అలానే డార్సల్ నర్వ్ కార్డు, వెంట్రల్ హార్ట్ వీటన్నిటినీ బేస్ చేసుకొని వీటిని ఒక ఫైలం కిందకు వేశారు, అదే కార్డ్ డేటా. సో క్లాసెస్ విత్ కొన్ని సిమిలారిటీస్ ఉండే వాటికి, సో ప్లాంట్స్కి అయితే ఆ క్లాసెస్ని అన్నిటినీ కలిపి ఒక ఆర్డర్, ఒక దాన్ని మనం యాక్చువల్గా ఫైలం అనము, డివిజన్ అంటాం. కింగ్డమ్, కింగ్డమ్ అంటే అన్ని ఫైలాస్ అన్నీ కూడా ఒక దగ్గర అసైన్ చేస్తే అదే కింగ్డమ్ అవుతుంది. కింగ్డమ్ యానిమాలియా అనేది మనకి పెద్ద కింగ్డమ్ అన్నమాట. కింగ్డమ్ ప్లాంటే ఆన్ ద అదర్ హ్యాండ్ అది ఇది వేరే కింగ్డమ్ అన్నమాట. కంప్రైజెస్ ఆల్ ప్లాంట్స్ ఫ్రమ్ వేరియస్ డివిజన్స్. సో వి ఆల్సో రెఫర్ టు దీస్ టూ గ్రూప్స్ యాజ్ యానిమల్స్ ఇంకా ప్లాంట్ కింగ్డమ్. సో మనకి యానిమల్ కింగ్డము, ప్లాంట్ కింగ్డమ్ ఇలా సపరేట్ కింగ్డమ్స్ ఉన్నాయి. టాక్సనామికల్ కేటగిరీ స్పీషస్ నుంచి కింగ్డమ్కి వెళ్తే అసెండింగ్ ఆర్డర్ స్టార్టింగ్ ఫ్రమ్ స్పీషస్, ఎప్పుడు కూడా
స్పీషస్ నుంచి కింగ్డమ్ అసెండింగ్ ఆర్డర్ అనమాట, ఇలా రాయాలి. సో దీస్ ఆర్ బ్రాడ్ కేటగిరీస్. టాక్సానమిస్ట్ అనేవి సబ్ కేటగిరీస్ కూడా మనకి హైరార్కీలో పెట్టారు. సో మోర్ సౌండ్ అండ్ సైంటిఫిక్ ప్లేస్మెంట్ ఆఫ్ వేరియస్ టాక్సా. సో లుక్ ఎట్ ద హైరార్కీ ఫిగర్, కెన్ యూ రీకాల్ ద బేసిస్ ఆఫ్ అరేంజ్మెంట్? సే ఫర్ ఎగ్జాంపుల్ హయ్యర్ ఫ్రమ్ స్పీషస్ టు కింగ్డమ్, నెంబర్ ఆఫ్ కామన్ క్యారెక్టర్స్ అనేవి తగ్గిపోతాయి మనకి. స్పీషస్ టు కింగ్డమ్ వెళ్తే కామన్ క్యారెక్టర్స్ తగ్గిపోతాయి. సో లోవర్ ద టాక్సా మోర్ ద నెంబర్ లోవర్ ద టాక్సా టాక్సా తక్కువయ్యే కొద్దీ మనకి ఎక్కువ కామన్ క్యారెక్టర్స్ షేర్ అవుతాయి. హయ్యర్ అయ్యే కొద్దీ మనకి రిలేషన్షిప్ డిటర్మైన్ చేయడం కొంచెం కష్టం. టు అదర్ టాక్సా ఎట్ సేమ్ లెవెల్ ప్రాబ్లమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ బికమ్ చాలా కాంప్లెక్స్ అవుతుందన్నమాట. టాక్సానమిక్ కేటగిరీస్ చూస్తే ఇక్కడ కొన్ని ఇచ్చున్నారు, హౌస్ ఫ్లై, మ్యాన్, మ్యాంగో, వీత్ ఇలాగా. మ్యాన్ హోమోసెపియన్స్, హోమో అంటే జీనస్, హోమినాయిడే అనేది ఫ్యామిలీ అన్నమాట మనకి, ప్రిమేటా ఆర్డర్, క్లాస్ మెమాలియా అండ్ కార్డేటా. హౌస్ ఫ్లై మస్కా డొమెస్టికా, మస్కా జీనస్, డొమెస్టికా స్పీషస్, మస్సైడియే, మస్సైడే ఈజ్ ఫ్యామిలీ, డిప్తెరా ఈజ్ ఆర్డర్ అండ్ క్లాస్ ఇన్సెక్టా, ఫైలం ఆర్థ్రోపోడా. మ్యాంగిఫెరా ఇండికా, మ్యాంగిఫెరా ఇండికా వచ్చి మ్యాంగిఫెరా అనకార్డియేసీ ఫ్యామిలీ కిందకు వస్తుంది, సాపిండేల్స్ ఆర్డర్, డైకాటిలిడనే, యాంజియోస్పర్మే. వీత్ ట్రైటికమ్ ఏస్టివం, ట్రైటికమ్ జీనస్, పోయేసీ ఫ్యామిలీ, పోయేల్స్ ఆర్డర్, మోనోకాటిలిడనే క్లాస్, యాంజియోస్పర్మే ఫైలం. సో ఇవి గుర్తుపెట్టుకోవాలన్నమాట, హోమోసెపియన్స్ ఫ్యామిలీ హోమినాయిడే, మస్కా డొమెస్టికా ఫ్యామిలీ మస్సైడే, మ్యాంగిఫెరా ఫ్యామిలీ అనకార్డియేసీ, అండ్ ట్రైటికమ్ ఏస్టివం ఫ్యామిలీ పోయేసీ. సో ఇవి మనకి వాళ్ళు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ లివింగ్ వరల్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్.